టీవీ ప్రేక్షకులకు మరొకసారి బ్రహ్మశ్రీ శివశంకర సరస్వతి అయిన నేను మీ ముందుకు ఈరోజు నా ప్రవచనాల్లో ఆత్మబోధలో భాగంగా అందరూ బాధపడి ఎంతో భయపడుతూ ఉంటారు ఏ విషయంలో ఏలినా శని గురించి ప్రతి వాళ్ళకి ఒక విధయినా నిజం తెలియక ఎంతో భయపడుతూ ఉంటారు ఆ ఆయో ఆ ఏలి శనిలో ఏదైపోతుంది జీవితం అంతా నాశనం అయిపోతుంది అది రకరకాలుగా మనస్తాపం చెంది భయపడిపోతుంటారు దానికి అసలు ఏలినా శని అని ఏంటి అది ఏ విధంగా మనిషి జీవితం మీద ఎంతవరకు దాని ప్రభావం మంచి చెడు అంటే మంచి కూడా ఉంది చెడు అంటే మంచి చెడులు మిశ్రమంగా అది చూపిస్తుంటుందని శాస్త్రం చెప్తుంది అంటే ఏంటి నార్మల్గా ఏలినాశని ఏడున్నర సంవత్సరాలు అని చెప్తారు ఏడున్నర సంవత్సరాలు అసలు ఏలినా ఏ విధంగా వస్తుంది ఎట్లా వస్తుందంటే మనిషి పుట్టినప్పుడు వాడి జన్మరాశి అని వస్తుంది కదా అంటే నక్షత్రం తెలిసినప్పుడు అది ఏ పాదంలో పుట్టాడో తెలిసినప్పుడు అప్పుడు ఆ నక్షత్ర పాదము ఏ రాశిలో ఉందో తెలిస్తే అది జన్మరాశి అంటారు అంటే ఏంటి రోజు చంద్రుడు తిరుగుతున్నప్పుడు చంద్రుడి సంచారం గ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఒక గ్రహం నుంచి ఒక రాశి నుంచి ఇంకో రాశులకు మారటానికి రెండున్నర రోజులు పడుతుంది రెండున్నర రోజులు కాబట్టి ఆ చంద్రుడు రెండున్నర రోజుల్లో పట్ట రెండున్నర రోజుల్లో ఎన్ని రాశుల్ని కవర్ చేస్తాడు అంటే సాధారణంగా అంటే అప్పుడు ఏ రాశిలో వాడు తిరుగుతున్నాడో ఆ రాశిలో సామాన్యంగా తొమ్మిది పాదాలుగా అంటే నక్షత్రాలు మొత్తం రెండు నక్షత్రాలు మూడు నక్షత్రాలు అట్లా కూడా ఉంటాయి అక్కడ ఆ టైంలో అంటే దాని అర్థం ఏంటంటే నక్షత్రం నాలుగు పాదాలని చెప్ నాలుగు పాదాలు తెలుసుకున్నాం అందరికి ఒక నక్షత్రానికి కాబట్టి ఒకప్పుడు ఏం జరుగుతుంది ఆ రాశిలో ఒక పాదం నాలుగు నక్షత్రాలు ఇంకో పాదం కూడా నాలుగు నక్షత్రాలు మూడో నక్షత్రం వచ్చేటప్పటికీ అక్కడ ఒక పాదమే ఉంటుంది అది అప్పుడు అన్ని తొమ్మిది పాదాలు ఆ లెక్క అట్లా అంతేత అప్పుడు ఏమవుతుంది ఆ చివరి నక్షత్రం ఒకటో పాదమేమో ఆరు రాశిలో ఉండి మిగతా రెండు మూడు నాలుగు పాదాలు వేరే రాశులకు వెళ్ళిపోతాయి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో మనకి ఏలినాశి ప్రభావం ఈరోజు పరిస్థితి ఉందాం అంటే ఇది ఇది జరగబోయే ఒక నాలుగైదు సంవత్సరాల్లో ఏలనాశిని ఎవరెవరికి ఉన్నది అంటే ఏ నక్షత్రం పుట్టిన వాళ్ళకి అది ఏ రాశి సంబంధంగా ఉన్నది అది ఒక తెలుసుకుందాం దాని గురించి అంటే ఏంటి ఇప్పుడు ప్రస్తుతం వెళ్ళిన శని కుర్చికి రాశిలో ఉచ్ అంటే ఎలినా శని ఏ శని సంచారం కుర్చికి రాశిలో జరుగుతోంది జరుగుతోంది అయితే ఇక్కడ ఏ జన్మ నక్షత్రానికి వెళ్ళిన వస్తుంది అన్న కదా దానిలో వస్తే మరి ఇది ఉచికి రాశిలో శని ఉంది కదా మనము ఏం చెప్తాము వెళ్ళిన శని యొక్క పద్ధతి ఏంటి అంటే ఏమంటామంటే పుట్టిన జన్మరాశి నుంచి పన్నెండో స్థానం పన్నెండో స్థానాలకు శని వచ్చినప్పుడు ఏలినా శని మొదలవుతుంది అని చెప్తారు కాబట్టి పుట్టిన రాశి నుంచి పన్నెండో స్థానికి సంచార గో సంచారంలో శని వచ్చినప్పుడు ఆ ఆ యొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు కాబట్టి అప్పుడు ఆ రెండు సంవత్సరాలు ఆ రాశిలో ఏలినా శని అంటారు మళ్ళీ జన్మరాశిలోకి వస్తాడు కాబట్టి నెక్స్ట్ జన్మరాశిలోకి వస్తాడు కదా అక్కడ మళ్ళీ రెండున్నర సంవత్సరాలు ఉంటాడు మళ్ళీ జన్మరాశి నుంచి రెండో స్థానానికి వెళ్తున్నాడు కదా అక్కడ కూడా రెండున్నర సంవత్సరాలు ఉంటాడు అంటే జన్మరాశిలో ఎప్పుడైతే ఏలినాశిని ప్రభావం ఎట్లా స్టార్ట్ అవుతుందంటే ఆ జన్మరాశిలో పన్నెండవ స్థానంలో శని వచ్చినప్పుడు వాడు ఏలినాశిని మొదలయ్యి అది ఏడున్నర సంవత్సరాలు వేయ స్థానం జన్మరాశి జన్మరాశి పన్నెండో స్థానం అంటే స్థానం అంటాం సో రెండో రాశి జన్మరాశి జన్మది రెండు అంటే ధనస్థానం అంటాం రెండో రాశి ఇది అది అట్లా మూడు దాంట్లో అది తిరుగుతుంటుంది అయితే ఇప్పుడున్న కాలంలో మనం ఏం చేద్దాం మనకి ఎంత తెలుస్తుంది ఇప్పుడు వృక్షిక రాశిలో శని ఉన్నాడని చెప్పాను కదా మరి పన్నెండో స్థానం ఏమైంది అది తుల తులారాశి అయింది తులారాశి మరి తులారాశిలో మనకి ఏ నక్షత్రాలు ఉన్నాయి చూసుకున్నాము తులారాశిలో అంటే ఏంటి తులారాశిలో ప్రస్తుతం అంటే నక్షత్రంలో ఒకటి రెండు పాదాలు నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మళ్ళీ విశాఖలో ఒకటి రెండు మూడు పాదాలు అంటే అప్పటికి ఎంత అయింది తొమ్మిది పాదాలు వేలు అంటే చిత్తాలో రెండు పాదాలు చిత్తాలో ఒకటి రెండు పాదాలు అంటే హస్తలో ఒకటో పాదం రెండో పాదం మూడో పాదం నాలుగో పాదము మళ్ళీ విశాఖలో ఒకటో పాదం రెండో పాదం మూడో పాదము కాబట్టి చిత్తానక్షత్రంలో పుట్టిన వాళ్ళకి హస్తానక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఏ హ అంటే చిత్తానక్షత్రంలో ఎన్ని ఒకటి రెండు పాదాలే మళ్ళీ చిత్తానక్షత్రంలో ఎవరైతే ఆ పాదాలు పుట్టారో ఒకటో పాదం కానీ రెండో పాదాలు పుడితే వాళ్ళకి వెళ్ళిన ప్రభావం ఉంటారు మరి అట్లాగే విశాఖలో కూడా ఒకటి రెండు మూడు పాదాలు అంటే నాలుగో నాలుగో పాత్ర వేరే రాశికి వెళ్ళిపోతుంది కాబట్టి ఏలినశిని మొదలయ్యేది అక్కడ వదులుతుంది కాబట్టి తులరాశి వాళ్ళకి తులరాశి వాళ్ళకి దాదాపు ఈ ఏలినశిని ఉచ్చిక రాశిలో ఎంత కాలం ఉంటున్నాడు అంటే జనవరి వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం రెండు వేల పదిహేడులో జనవరి ఇరవయ తారీఖున శని మారుతున్నాడు గోచరంలో కదులుతున్నాడు ఎక్కడికి ఉచ్చికి రాశి కదిలి ధన రాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఏం జరుగుతుంది అక్కడ ఎప్పుడైతే ఉచ్ఛిక రాశిలోంచి నుంచి ధనస్సు రాశిలోకి వస్తున్నాడో ఎప్పుడు వస్తుంది ఎంత టైం పడుతుంది ఇప్పుడు మనం జన మనం జూన్ అయిపోతుంది కాబట్టి జులై నుంచి మనం అనుకుంటే జులై జులై నుంచి డిసెంబర్ దాకా ఆరు నెలలు జనవరి దాదాపు ఒక నెల అంటే ఏడు నెలలు కాబట్టి తులారాశి వాళ్ళకి ఇంకొక ఏడు నెలలే ఏలినాశిని ప్రభావం ఉంటుంది తులారాశి వాళ్ళకి ఆ తులారాశి వాళ్ళకి ఎవరి వరకు ఉంటుందని చెప్పాను కదా మీకు నక్షత్రంలో ఒకటో పదం కానీ రెండో పాదం కానీ లేదు హస నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ లేకపోతే విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు కానీ వీళ్ళకి ఏలి ప్రభావం ఇంకొక ఏడు నెలలు ఉంటుంది అది లెక్క తర్వాత వీళ్ళు ఎందుకంటే మరి తులారాశి వాళ్ళకి అది రెండో స్థానం ఎందుకు రా గుజ్కి రాదు అది అంటే చివరి దశ వచ్చేసింది ఏలిసిన వాళ్ళకి అట్లా కాకుండా సఫర్ ఉచికి రాసి తీసుకుందాం ఉచ్చికి రాసి తీసుకుంటే ఇప్పుడు రాశిలో ఉన్నాడు కదా శ్రీ మరి ఇప్పుడు రాశిలో ఉన్నాడు ఏ వెయ్యి నుంచి వచ్చేసాడు వాడు రాశిలో ఉన్నాడు రాశిలో మరి ఎంతకాలం ఉంటున్నాడు అంటే ఏడు నెలలు ఉంటున్నాడు తర్వాత ఎక్కడికి వెళ్తున్నా మళ్ళీ వాడు ధనసులు అంటే రెండోసారికి వెళ్ళిపోతాడు ధనస రాశులకి అక్కడ మరి ఎంత ఉంటాడు రెండున్నర సంవత్సరాలు ఉంటాడు కాబట్టి రెండున్నర సంవత్సరాలు ప్లస్ ఈ ఏడు నెలలు అంటే మూడు సంవత్సరాల ఒక నెల వాళ్ళకి ఇంకా ఉచ్చికి రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ ఎల్ రాశిని ప్రభావం ఉంటుంది మరి ఉచ్చికి రాశిలో పుట్టిన వాళ్ళు ఎవరూరు పుట్టారు దానిలో అంటే విశాఖ చెప్పాను కదా విశాఖ నాలుగో పాదం ఉచిక రాశిలోకి వచ్చింది విశాఖ మళ్ళీ జ్యేష్ఠాని పా జ్యేష్ఠ నక్షత్రానికి ఒకటో పాదం రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం వచ్చింది మళ్ళీ అనురాధ అనే నక్షత్రానికి ఒకటో పాదం రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం అంటే జ్యేష్ఠ నాలుగు పాదాలు అనురాధ నాలుగు పాదాలు విశాఖ ఒకటో పాదం కాబట్టి ఈ నక్షత్రాలకే వీళ్ళకి అంటే ఈ దీనిలో ఉన్న వాళ్ళకి వెళ్ళిన ఇంకెంత ఉంటుందంటా ఉంది అంటే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఏడు నెలలు మళ్ళీ జనవరి ఇరవై ఆరు నుంచి రెండు సంవత్సరాలు అంటే మూడు సంవత్సరాల మూడు అంటే ఈ ఈ ఈ మూడు సంవత్సరాల ఒక నెల వాళ్ళకుంటుంది ఇది ఉచ్చిక రాసులు వాళ్ళకి ఉచ్చిక రాసులు తర్వాత ఈ ఉచ్చిక రాశి నుంచి అంటే అయితే ఒకటి ఉచికి రాశి నుంచి వీడు ధనసు రాశులకు వస్తాం ధనసు రాశి అప్పుడు ధనస్రాసులకు వచ్చినప్పుడు ఆ ధనుసరాశులకి వెళ్ళిన ఎంత ఎంతసేపు ఉంటుంది ఆ ధనుసు రాశి వాళ్ళకి ఇప్పుడు ఈ యొక్క ఇది ఉచికి రాశిలో నుంచి బయటకు వస్తున్నాడు కాబట్టి ధనస్సులో రెండున్నర సంవత్సరాలు ధనస్సు మళ్ళీ ఈ మకర రాశిలో రెండు సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాలు ప్లస్ ఇప్పుడు జరుగుతుంది కదా ఏడు నెలలు చెప్పాను కదా జనవరి దాకా కాబట్టి ఇది ఏడు నెలలు కాబట్టి ఐదు సంవత్సరాల ఏడు నెలలు వాళ్ళకు ఉంటుంది ఎవరికి ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి ఆ విధంగా ఐదు సంవత్సరాల ఏడు నెలలు ఉంటుంది ఏ మరి అదేవిధంగా మరి ధనస్సులో కనుక జనవరి ఇరవై ఆరు కనుక శని వచ్చినప్పుడు అప్పుడు మకర రాశి వాళ్ళకు కూడా ఏలిన శని మొదలవుతుంది లెక్క మకర రాశి అంటే మకర రాశిలోకి ఎలా ఎట్లా మొదలవుతుందంటే మకర రాశిలో పుట్టిన వాళ్ళకి పన్నెండో స్థానము ధనస్సు రాశి ఏంటి కదా మరి మరి అట్లాగే వాళ్ళకి రెండవ స్థానము కుంభరాశి ఏంటి కదా కుంభరాశి ఏంటి అంటే దాని అర్థం ఏంటంటే మకర రాశి వాళ్ళకి ఆల్మోస్ట్ ఏడున్నర సంవత్సరాలు శని ఉంటుంది అది ఎప్పుడు మొదలవుతుంది వచ్చే సంవత్సరము జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి వాళ్ళకి ఏడున్నర సంవత్సరాలు ఏలిన శని మొదలవుతుంది అయితే అయితే ఈ మకర రాశి వాళ్ళు ఈ మకర రాశి వాళ్ళు వాళ్ళకి ఏ నక్షత్రాలు ఉన్నాయి మకర రాశి వాళ్ళకి అంటే అంటే నేను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ధనసు మా ధనస్రాసు మాట్లాడాము ఇంతకుముందు ధనసరాశిలో మరి ఏ నక్షత్రం ఉన్నాయి ధనసరాశిలో అంటే దానిలో మూలా నక్షత్రం దాలో ఉంది అంటే ఒకటి రెండు ఒకటి రెండు మూడు నాలుగు పాలు మూల నక్షత్రం ఉంది దానిలో మూల నక్షత్రం ధనసరాశిలో మరి అట్లాగే పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంది పూర్వ పూర్వాషాఢ ఇంకా ఉత్తరా ఉత్తరాషాఢ ఉంది ఒకటే పాదం ఉంది అంటే దాని అర్థం ఏంటంటే మూల నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుట్టిన వాళ్ళు పూర్వాషాఢ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుట్టిన వాళ్ళు అట్లాగా ఉత్తరాషాఢలో ఒకటో ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళకి వీళ్ళే రాశికి చెందిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈ ధనుసు రాశి చెప్పాను కదా ధనసరాశి వాళ్ళకి ఐదు నెలల ఏడు నెలల వరకు ఐదు ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరాల ఏడు నెలల వరకు ఏళ్ళ శ్రీ ప్రభావం ఉంటుంది అని చెప్పాను అయితే మళ్ళీ అట్లాగే ఇప్పుడు మకర రాశిలో మాట్లాడా కదా మకర రాశి మరి మకర రాశిందా చెప్పాను ఏడున్నర సంవత్సరాలు వాళ్ళకి ఏళ్ళ నక్షత్రం మొదలవుతుంది ఎప్పటి నుంచి జనవరి ఇరవై ఆరు రెండు వేల నుంచి మొదలవుతుంది ఏ నక్షత్రాలు అవుతుంది మరి మకర రాశిలో ఎవరూ ఉన్నారు మకర రాశులు ఏంటంటే దీనిలో చూసుకుంటే మకర రాశులు మనకి అక్కడ ఉత్త ఉత్తరాషాఢ అంటే ఉత్తరాషాఢ మూడు పాదాలు మూడు పాదాలు ధనసులో వెళ్ళిపోయి ఇంకా ఎంత ఉంది అంటే ఒక దాని అర్థం ఏంటంటే ఉత్తరా ఉత్తరాషాఢ నక్షత్రంలో దీలో ఉత్తరాష్ట ఉత్తరా నక్షత్రంలో ఒకటి అంటే ఒకటి రెండు పాదాలు ధనుసులో వెళ్ళిపోయాయి కానీ మకర మకరం వచ్చేటప్పటికి ఉత్తరాష్టఢ ఒకటే పాదం ఉంటుంది ఒక పాదం అంటే నాలుగో పాదం ఉంది నాలుగో పాదం ఉంది తర్వాత ఆ తర్వాత మళ్ళీ దానిలో అది అయిన తర్వాత వాళ్ళకి ఇది ధనిష్ఠ నక్షత్రం వస్తుంది శ్రవణ నక్షత్రం వస్తుంది అక్కడ అంటే ముందు ముందు ధని ముందు శ్రవణ నక్షత్రం వస్తుంది శ్రవణంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణంలో మళ్ళీ అట్లాగే ధనిష్టలో ధనిష్టలో ఒకటి రెండు పాదాలు ధనిష్టలో మళ్ళీ ఎట్లా నేను చెప్పాను కదా ఉత్తర ఉత్ ఉత్తరాషాఢలో రెండు మూడు నాలుగు పాదాలు ఆ విధంగా అక్కడ కూడా తొమ్మిది పాదాలు మకర రాశిలో మకర రాశిలో ఉంటాయి కాబట్టి మకర రాశిలో ఆరు నక్షత్రం వాళ్ళకి ఏడున్నర సంవత్సరాలు ఏలి అని వచ్చే సంవత్సరము జనవరి ఇరవై ఆరు నుంచి మొదలవుతుంది ఇది ఇట్లా ఏళ్ళ ప్రభావం ఇది అంటే ఏలినాశిని యొక్క ఇది అయితే ఈ ఏలిశిని సంగతి ఎట్లా ఉంటుంది అంటే ఇది చెప్పా కదా ఏడు సంవత్సరాల ఆరు నెలలు చెప్పాను మొత్తం అదంతా అయితే అది స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ అయినప్పుడు మొదటి మూడు నెలల పది రోజులు అన్నారు అంటే అది డివైడ్ చేశారు మొదటి మూడు నెలల పది రోజులు అది ముఖం మీద పనిచేస్తుంది అంటారు ముఖం మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటారు ఆ శని దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటారు అంటే హృదయాగా డబ్బు ఖర్చు అవ్వటం కానీ తర్వాత ఏదైనా వ్యాధి సంబంధంగా కాస్త ఆరోగ్యం చెడిపోవటం కానీ అది కొన్ని స్వల్పంగా జరుగుతాయి వస్తుంది తర్వాత అయితే ఈ మూడు నెలల పది రోజుల తర్వాత మళ్ళీ వచ్చేది మళ్ళీ వచ్చేది ఇంకొక అంటే ఒక సంవత్సరం ఒక సంవత్సరం మూడు నెలలు అంటే ముందు ఇంక ముందు వచ్చేది మూడు పది పదివేలు అయిపోయింది తర్వాత ఇంకో తర్వాత వచ్చే ఒక సంవత్సర మూడు నెలలు ఇది ఇక్కడ మన దక్షిణ బుధం మీద పనిచేస్తుంది అంటారు దక్షిణ బుధం మీద ఇది కాస్త మంచి చేస్తుంది అంటారు ఇది ఈ టైంలో కాబట్టి ఏళ్ళు మొదలైన ఫస్ట్ మొదలైన మూడు నెలల పది రోజులు కాస్త ఇబ్బందిగా ఉంటుంది తర్వాత వచ్చేది ఒక సంవత్సరం మూడు నెలలు కాస్త బాగుంటుంది అంటే మంచి జరుగుతుంది ధనం రావటం అవచ్చు డబ్బు రావటం అవచ్చు అట్లాగే ఏదైనా కార్యాలు మంచిగా జరగచ్చు మంచిగా మంచి రిజల్ట్ మంచిగా వస్తుంది కార్యాల్లో అట్లా అది ఎంతకాలం ఉంటుందంటే ఒక సంవత్సరం మూడు నెలలు ఉంటుంది తర్వాత వచ్చేది ఉండే మళ్ళీ తర్వాత మళ్ళీ అది మిగతా మళ్ళీ వచ్చేది ఎంత ఇంకా మిగిలినలో ఒక సంవత్సరం ఎనిమిది నెలలు తో ఒక సంవత్సరం ఎనిమిది నెలలు మళ్ళీ పది రోజులు కాబట్టి ఒక సంవత్సరం ఎనిమిది నెలలు పది రోజులు అది పాదాల మీద పనిచేస్తుంటారు పాదాలు పాదాలు సో అది కాదు ఇబ్బందిగా ఉంటుంది అంట అంటే ఎక్కువ తిరగటం ఎక్కువ ఉంటుంది శ్రమ ఎక్కువ ఉంటుంది అశాంతి ఉంటుంది అదంతా ఎక్కువ తిరుగుడు ఎక్కువ ఉంటుంది ఏది ఆ టైము అది ఒక నెల ఎనిమిది నెలల పది రోజులు అది ఆ తర్వాత మళ్ళీ వచ్చేది ఏంటి మళ్ళీ ఒక నెల నాలుగు నెలల ఇరవై రోజులు వస్తుంది కాబట్టి ఒక నెల ఒక సంవత్సరం ఒక సంవత్సరం ఒక సంవత్సరం నాలుగు నెలల ఇరవై రోజులు ఇది మన హృదయం మీద వస్తుంది అంటున్నారు హృదయం మీద పనిచేస్తుండ చెనింగ్ అది మంచి చేస్తుంది అంటున్నారు అది కూడా మంచి 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 చేస్తుంది అంటారు అంటే దాని అర్థం ఏంటి అది ఒక గౌరవం రావటం ఏదైనా పదవి రావటం ధనం రావటం కాస్త మనశ్శాంతి ఉండటం మంచి అంటే సంతోషంగా ఉండే పరిస్థితి సంతోషం జరిగే సంఘటనలు అవకాశం జరగడానికి ఆ టైం అది కరెక్ట్గా ఒక సంవత్సరం నాలుగు నెలల ఇరవై రోజులు తర్వాత వచ్చేటంటే మళ్ళీ ఒక సంవత్సరం ఒక నెల పది రోజులు ఇదేంటి మన వామభ వామభుజం అంటారు వామభుజం మీద అది పనిచేస్తుంది అంటారు వామభుజం మరి ఈ వామభుజం పనిచేస్తే మళ్ళీ కాస్త అనారోగ్యం కానీ ఏదైనా కష్ట కష్టం రావటం దుఃఖ దుఃఖాలు జరిగే సంఘటన జరగటం ఇవి కాస్త మనసు అశాంతిగా అస్థితిగా ఉండటం ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది ఆ పీరియడ్ ఒక సంవత్సరం ఒక నెల పది రోజులు తర్వాత మళ్ళీ ఏమొస్తుంది మళ్ళీ పది నెలలు పది నెలలు ఒక పది నెలలు అది పది నెలలు ఇది శిరస్మి మీద శిర శిరస్ మీద పనిచేస్తుంది అంటారు శిరస్మిర పనిచేస్తే అది మళ్ళీ బాగానే ఉందని చెప్తాడు అంటే సంతోషం లాభం అని చెప్తారు అక్కడ అక్కడ మంచి రోజు అంటున్నారు మళ్ళీ అది అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆరు నెలలు ఆరు నెలలు మళ్ళీ ఇరవై రోజులు అంటే ఇంతకుముందు ఆరు నెలల ఇరవై రోజులు ఏ ఆరు నెల రోజులు అది ఎన్ని క కంటి మీద పనిచేస్తుంటున్నారు కంటి మీద అంటే ఒకటేమో శిరస్సు అని చెప్పారు కదా శిరస్సు అది 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 కూడా శిర శిరస్సులో పది నెలలు పది నెలలు అని చెప్పాను మరి అట్లాగే ఆరు నెలల ఇరవై రోజులు కంటి మీద పనిచేస్తారు కంటి కళ్ళ మీద పనిచేస్తుంది ఆ కళ్ళ మీద పనిచేస్తే కూడా అక్కడ కూడా కనుక మంచి సంఘటన జరుగుతాయి సంతోషకరమైన ఈవెంట్ జరుగుతాయి మనశ్శాంతి కూడా ఉంటుంది అది చెడు చేయరు అని చెప్తున్నాము ఇక చివరిగా వస్తుంది లాస్ట్లో అంటే ఎల్ఆర్సీ వెళ్ళిపోయేటప్పుడు 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 అది ఆరు నెలల ఇరవై రోజులు సో అది ఏది గుదం గుదం అంటే మన సీక్రెట్ పార్ట్ గుధం మీద పనిచేస్తుంది అంటారు గుదం మీద సో ఆరు నెలల ఇరవై రోజులు అది అదేంటి కాస్త మానహాని దుఃఖం అది అంటున్నారు అంటే చెడు జరిగే సంఘటనలు కొన్ని అవకాశాలు ఉన్నాయి అంటే ఎల్ఆర్సీని వెళ్ళిపోయేటప్పుడు కాబట్టి ఈ మొత్తం అయినా శని ఏడు సంవత్సరాల ఆరు నెలలు ఈ విధంగా కొంత మంచి కొంత చెడి చెడు చేస్తే చెడు అయితే అయితే దీనిలో ఏంటి ఈ శని భగవానుడు గ్రహాల్లో ఒక గ్రహం కదా ఈ శని మరి అయితే మన గ్రహాల్లో ఏముంది గురువుడు గురువు అనే గ్రహం ఉచానం అని చెప్తారు కదా గురువు గురువు కనుక మన జాతకంలో చూసినప్పుడు అంటే ఇంకో గ్రహాన్ని చూసినప్పుడు దుష్ట గ్రహం చూసినప్పుడు కొంత దుష్టత్వాన్ని తగ్గిస్తాడు గురు విషయడం వల్ల అంటున్నారు అందు అందుచేత దీనికి ఏంటంటే ఈ ఈ చెడు తగ్గించడం అనేది శివు శివ శివుడు చేతిలో ఉంది అంటే శివుడు ప్రక్షాళన చేస్తాడని చెప్తారు కదా శివుడు అంటే శివుడు శివుడు ప్రక్షాళన చేస్తారు విష్ణువేమో పాలన చేస్తున్నాడు మరి బ్రహ్మేమేమో సృష్టి చేస్తాడని చెప్తారు కదా ఆ విధంగా శివుడు ఇంకొడుకు చెప్పారు మనకి శివాన్ని విషాన్ వింగారు అంటారు కదా అందుచేత శివాభిషేకము శివాభిషేకము చాలా మంచి చేస్తుంది ఎప్పుడు ఏలినాడు స్వభావం సరిగ్గా లేని టైంలో చెడు ఆ చెప్పిన ఆ చెడు సమయాల్లో వాళ్ళు కొద్దో గొప్ప శివాభిషేకము తను స్వతహాగా చేసుకుంటే చేసుకుంటే లేదే గుళ్ళో కానీ గుళ్ళో కానీ చేసుకోవచ్చు ఏ స్వతహాగానే చేసుకోవచ్చు అది ఏంటి చేయాలి అప్పుడు శివలింగాన్ని పెట్టుకొని మనం ఒక చిన్న ప్లేట్లో శివలింగం పెట్టుకొని గ్లాస్ పక్కన పెట్టుకొని చెంచాతో ఓ నమ శివాయ ఓ నమ శివాయ ఓ నమ శివాయ అది మంత్రం కదా శివుడిది కాబట్టి ఆ నీళ్లతో కానీ పాలతో కానీ మనం ఇష్టం మనకి ఏది వీరుంటే ఆ విధంగా రోజు గనక నీళ్లతో అయితే అవుతుంది కాబట్టి నీళ్లు గ్లాస్ పక్కన పెట్టుకొని చెంచాతో శివలింగం పేట్లో పెట్టుకొని ఓం నమో శివాయ్ నూట ఎనిమిది సార్లు అని అభిషేకం చేసి ఆ నీళ్లు తాగితే ఆ నీళ్లు తాగితే అప్పుడు దోషానికి కొంత నివృత్తి తిరగడానికి అంటే శని 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 భగవాన్ యొక్క ఆయన తీవ్రమైన ఇది తగ్గి దోషం తగ్గి కొంత కొంత ఊరట కలగడానికి మంచి తిరగడానికి అవకాశాలు ఉన్నాయి అదొక పద్ధతి ఇక లేదు అంటే మా మామూలుగా పెద్దసార్లు చెప్తుంటాను ధ్యానం చెప్తాను మనం ధ్యానం చెప్తాను ఆ ధ్యానం కూడా మనము మనం ఒకటి అని త్రిపుటి మీద ఇక్కడ మనము ఏదైనా అమృతాది చిన్న బొట్టు పెట్టుకుని ఇక్కడ ఆ సెన్సేషన్ ఫీల్ అవుతుంటాం కాసేపది పది నిమిషాలు ఇరవై నిమిషాలు అప్పుడు శివోహం శివోహం శివుడు అంటున్నాం కదా ఆయన ఆయన మంత్రం ఏంటి శివోహం సో శివోహం 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 అది అది ఇష్టం ఇంకా వాడు ఎప్పుడైనా ఆ పీరియడ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఏలిన సిరిలో ఎప్పుడైతే ఆ సమయాలు మెన్షన్ చేశానో కాస్త కష్టాలు వస్తే సమని చెప్పాను ఆ సమయాల్లో శివోహం 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 అని మానసిక జపం ఇది రెండో పద్ధతి అంటే మానసిక జపం అది చాలా పవర్ ఉంది శివ యాక్చువల్గా శివోహం అంటే మనిషి బతికున్నప్పుడు వీడి యొక్క చైతన్యం ప్రాణం శివం అంటే శా శివం అంట బతుకున్నవాడిని శివ శివ అంటారు శివ ఉన్నాడు చనిపోయినవాడు శవం అవుతున్నాడు బతికినవాడు శివం అవుతున్నాడు చనిపోయినవాడు శవం అవుతున్నాడు అక్కడ క్లియర్గా చెప్తారు అందుచేత లోపల మనం వేడుకోవడానికి శివ శివోహం శివ అది మానసిక జపం చేసుకుంటూ దానికి ఏకాగ్రత కలగడానికి నేను చెప్పిన చిన్న పద్ధతిలో వాడు ఇక్కడ శివుడు మరి ఈ పాయింట్ శివుడిదే కదా శివుడు ముక్కోటి అంటారు కదా అది శివుడు అంటారు ఇక్కడ శివుడు స్థానం ఇది కాబట్టి ఈ శివుడి స్థానంలో మనం అమృతాన్ని చేత్తో ఒట్టు పెట్టుకుని అప్పుడు మనం దానికి కళ్ళు మూసుకొని లోపల శివోహం శివోహం కొన్నప్పుడు తర్వాత ఇక్కడ ఈ సెన్సేషన్ మనకి తెలుస్తుంది సెన్సేషన్ తెలుస్తుంది అది చురుకు చురుకు చురుక ఉంటుంది అది ఒక పది నిమిషాలు కానీ ఇరవై నిమిషాలు కానీ ఉంటుంది సో ఈ పద్ధతిలో ఈ మూడు పద్ధతులు ఎవరైనా చేసుకోవచ్చు చేసుకుంటే వాళ్ళు మై మనసును డైవర్ట్ చేసుకొని ఆ వచ్చే కష్టాన్ని కాస్త ఓచుకొని అది మరీ అన్యాయంగా జరగకుండా అది అనుభవించాలి కాబట్టి కొంత బాధతో బయటపడతాం అది అంతత ఈ ఏళ్ళ శ్రీని ప్రభావం అనేది పూర్తిగా ఏడు సంవత్సరాలలో మంచి చెడు చేయరు అనేది క్లియర్గా తెలిసిపోతుంది మనకి దానిలో ఓన్లీ సొహమే సొహం పీరియడ్ మంచి చేస్తుంది సొహం పీరియడ్ కాస్త చెడు చేస్తుంది అని చెప్తారు ఇది వేల చేసుకోవడానికి ఈ కలియుగంలో చిన్న మార్గం ఇది ఇంకా అందరూ చెప్తారు మీకు తెలుసు శని బ్రహ్వానుడు ఆయన చేయాలంటే ఒక మేకు ఖాళీ ఏదో మేకు తీసుకొచ్చి సముద్రం వేయడం కానీ లేకపోతే గుర్రపు నాడు తీసుకొచ్చి అది సముద్రం వేయడం కానీ ఈ రకరకాలు చెప్తారు అదంతా సో అది కొంతమంది నచ్చుతుంది కొంత అంతా కానీ ఇది వేరు ఇదేంటి ధ్యాన ప్రక్రియ ఇది మనం సహజంగా చేసుకునే పద్ధతి రోజు ప్రతి ఇంట్లో కూడా శివాభిషేకాలు చేయడం సామాన్యం గుళ్ళల్లో శివాబు చేయడం సామాన్యం అట్లాగే ధ్యానం చేసిన వాళ్ళు కూడా ధ్యానం చేసుకోవటప్పుడు సామాన్యం ఇది సహజంగా జరిగే ప్రక్రియలు కాబట్టి మీరు ఈ పద్ధతిలో చేసుకుంటే ఏలినాశ ప్రభావం యొక్క ఇది మన మీద తక్కువ ప్రభావం చూపిస్తుంది మానసికంగా కూడా మనం ధైర్యం వస్తుంది ధైర్యం ఉంటుంది అప్పుడు మన దైనిక కార్యక్రమాలు జరిగిపోతూ ఉంటాయి ఇది ఏలినాశ ప్రభావం యొక్క దాన్ని బయటపడడానికి అసలు ఏలినాశ ప్రభావం అంటే ఏమిటి దాన్ని ఏ విధంగా మనం అనుభవించి బయటపడాలి ఎక్కువ నష్టం లేకుండా బయటపడటానికి ఇది ఒక సూచన ప్రాయం ఇది చేసుకుంటే మన చేతులు తేలిక చేసుకోవచ్చు కాబట్టి మన టీవీ ప్రేక్షకులకి ఈ ఈ యొక్క విషయంలో పర్టికులర్గా ఈరోజు ఈ ఏలినా ప్రభావం దాని యొక్క మంచి చెడు మళ్ళీ తప్పించుకునే ఉపాయాలు ఇవన్నీ చెప్ చెప్పాలనిపించింది మేము ముందుకు వచ్చి చెప్తున్నారు కాబట్టి మీలో ఇవి దీని విషయంలో ఇంకా మీకు ఏదైనా అంటే అనుమానాలు కానీ ఇంకేనా తెలుసుకోవాలనుకుంటే మీరు మన టీవీ మన మన టీవీని సంప్రదించండి సంప్రదిస్తే మీ మీ యొక్క అనుమానాలకి నేను నివృత్తి చేస్తాను కరెక్ట్ సమాధానం చెప్తాను